ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడడు, తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమందిని ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. సాహో ఇప్పుడు వస్తుందండి. ఈ సాహో గురించి తను ప్రభాస్కి చాలా దూరదృష్టి ఎక్కువ. బాహుబలి కథ చెప్పినప్పుడే తను నా నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడండి. చాలా తపన పడ్డాడు, కంటిన్యూస్గా అడుగుతూ ఉండేవాడు. దీని తర్వాత బాహుబలి డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుద్ది, దీని తర్వాత ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అని చాలా చాలా తపన పడ్డాడండి. ఒకరోజు చాలా ఎక్సైటెడ్గా వచ్చాడు, సుజీత్ వచ్చి కథ చెప్పాడు, డార్లింగ్ ఫెంటాస్టిక్గా ఉంది అని చాలా చాలా ఎక్సైటెడ్గా చెప్పాడు. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే, ఏదో పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంకో పెద్ద డైరెక్టర్కి వెళ్ళాలి, ఇంకా ఇది చేయాలని కాకుండా కథను నమ్మి చేశాడు. తను సుజీత్ చెప్పిన కథను నమ్మి, ఇది కరెక్ట్గా బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా అయితే జనాలకు నచ్చుద్ది, నా ఫ్యాన్స్కి నచ్చుద్ది అని చెప్పి నమ్మి చేశాడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సాహో. అండ్ సుజీత్ చాలా తక్కువ ఏజ్, చాలా చిన్న కుర్రాడు, చాలామంది చాలా డౌట్లు పడ్డారు ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలడా లేదా అని. నాకు తెలిసి ఫస్ట్ టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అర్థమైపోయి ఉండాలి. టీజర్ తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయింది, ట్రైలర్ తర్వాత ఇంకా డెఫినెట్గా అందరికీ అర్థమైపోయింది సుజిత్ క్యాపబిలిటీ ఏంటో. సుజిత్, వెరీ సుజిత్, వెరీ సుజిత్, యా కంగ్రాచులేషన్స్ సుజిత్, కంగ్రాచులేషన్స్ సుజిత్, ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేసావు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని, అంత పెద్ద బడ్జెట్ని, ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా స్టార్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. యూ హ్యాండిల్ ఇట్ లైక్ ఇట్ ఎ ప్రో, ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్లా చేసావు. యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్, నీ భుజాల మీదే సినిమా నిలబడింది. కంగ్రాచులేషన్స్, ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యూ. ఇందాక వినయ్ గారు అన్నది కరెక్ట్ అండి, ప్రమోద్కి వంశీకి నిజంగా ఆ సింహాలకి పుల్లకి ఉండే గుండెకాయ ఉండాలి. అంత అంటే ప్రభాస్ ఏం అడిగితే ఇంకా కళ్ళు మూసుకొని చేసేస్తారు వాళ్ళు, అంత నమ్మకం ప్రభాస్ అంటే, అంత ఇష్టం, అంత నమ్మకం, అంత ఖర్చు పెట్టారు ఈ సినిమా మీద. అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ సుజిత్స్ స్టోరీ. అందుకనే నాకు సినిమా మీద అంత ఎక్కువ నమ్మకం. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆగస్ట్ 30th ద ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రాక్. రాక్ కాదు, చాలా 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 పెద్ద రేంజ్, చాలా పెద్ద రికార్డులు. ప్రమోద్కి వంశీకి వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రభాస్ ఆల్రెడీ ఆల్ ఇండియా స్టార్ అండి, ఇంక మనం దానికి ఇంకా తను ఇంకెంత తను ఆ కాడి నుంచి ఇంకెంత ముందుకు తీసుకెళ్తే అంత ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ సాహో ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ సూపర్ బ్లాక్ బస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.